నర్సింగ్ మండల కేంద్రంలో జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి నర్సింగ్ మండల టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సింగ్ మండల అభివృద్ధి కోసం సుమారు 20 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, ఈ నిధులు మంజూరు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ల సహకారంతో నిధులు రావడం జరిగిందని జెడ్పీటీసీ కృష్ణారెడ్డి తెలిపారు. నర్సింగ్ నుంచి చిన్నశంకరంపేట వరకు రోడ్డు మరమ్మతుల కోసం 13 కోట్ల 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని, అదేవిధంగా నార్సింగి మండల కేంద్రం నుంచి సుత్తారపల్లి వరకు రోడ్డు కోసం సుమారు 4 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా మండలంలో వివిధ కమ్యూనిటీ భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్లకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డితో పాటు స్థానిక సర్పంచ్ ఎర్రం అశోక్ గుప్తా, పీఎస్సీఎస్ చైర్మన్ శంకర్ గౌడ్, ఎంపీటీసీలు సత్యనారాయణ, ఆకుల సుజాత, మల్లేశం గౌడ్, రైతు బంధు అధ్యక్షులు ఎన్ఎం లింగారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాబు, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భూపతిరాజు, అంచునూరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నార్సింగి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కు 25 లక్షల రూపాయలతో అదనపు గదుల మంజూరీ ఒకటి, 17 లక్షలతో టాయిలెట్స్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. వర్క్ కూడా ప్రోగ్రెస్ లో ఉంది. నార్సింగ్ నుండి సుధారపల్లి రోడ్డుకు 4 కోట్ల 4 లక్షల రూపాయలు మంజూరు చేయడం అయింది, పని జరిగింది. నార్సింగి నుండి శంకరంపేట వరకు 13 కోట్ల 64 లక్షల రూపాయలు మంజూరు చేయడం అయింది, వర్క్ ప్రోగ్రెస్ లో ఉంది. నార్సింగి అంగన్వాడి బిల్డింగ్ కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. నార్సింగి లో గల ఎస్సీ కమ్యూనిటీ హాల్, యాదవ సంఘము, ముదిరాజ్ సంఘము, బందర్ సంఘము, ఆరకట్కే సంఘము, ఉమ్మడి సంఘము, ముస్లిం కమ్యూనిటీ హాల్, రెడ్డి సంఘము, ఎస్టీ కమ్యూనిటీ హాల్ కు సుమారు 50 లక్షల పైనే మంజూరు చేయడం జరిగింది. జెడ్పీ మరియు ఎన్ఆర్జీఎస్ నిధుల నుండి నార్సింగి మండలానికి 2.5 కోట్ల సీసీ రోడ్లు వేయించడం జరిగింది. చేరపల్లి స్కూల్ బిల్డింగ్ కు 5 లక్షలు ఇవ్వడం జరిగింది. చేరపల్లి శివనూరు బోర్ మోటార్ కు 2.5 లక్షలు ఇవ్వడం జరిగింది. శంకాపూర్ లంబాడ్ తండా కమ్యూనిటీ హాల్ మంజూరు, టాయిలెట్స్ కోసము 1.5 లక్షలు మంజూరు చేయడం జరిగింది. శంకాపూర్ కాశ్య తండాకు బోర్వెల్ మోటార్ 1.75 లక్షలతో మంజూరు చేయడం జరిగింది. ఏసీఐసీ బోర్ మోటార్ జీపీ బిల్డింగ్ కు 20 లక్షల రూపాయలు 2 మిలియన్లకు రావడం జరిగింది.